ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి అరుదైన గౌరవం వరించింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్నారాయన. అక్టోబర్ 8న ఆయన ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నటుడు, నిర్మాతగా విశేషమైన సేవలు అందించిన మిథున్ చక్రవర్తి ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్తో మిథున్ చక్రవర్తి దేశవ్యాప్తంగా క్రేజ్ను సంపాదించుకున్నారు. హిందీతో పాటు బెంగాలీ చిత్రాల్లో కూడా నటించారు మిథున్ దాదా. గతంలో రాజ్యసభ సభ్యునిగా కూడా మిథున్ చక్రవర్తి సేవలు అందించారు. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మిథున్ చక్రవర్తికి అరుదైన గౌరవం లభించింది, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆయన అందుకోబోతున్నారు, ఎలా చూడొచ్చు, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? అంటే బాలీవుడ్ లో సీనియర్ నటుడు, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసినటువంటి మిథున్ చక్రవర్తికి ఇదివరకే పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినట్టుగా కేంద్ర మంత్రి ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డును 8న ఆయనకు అందజేయబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సేవలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నటీ నటులు కానీ ఇతర రంగాల సేవలు కానీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పుడు మిథున్ చక్రవర్తి రావడంతో బాలీవుడ్ లో కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆయన ఒకే సంవత్సరంలో దాదాపు 19 సినిమాల దాకా కూడా చేసిన ఘనత మిథున్ చక్రవర్తి ఉంది. దాంతోపాటు మిథున్ చక్రవర్తి ప్రస్తుతం కూడా తన కుమారుడు, దాంతోపాటు అతను కొన్ని ప్రత్యేకమైన పాత్రలు కూడా నటిస్తున్న సందర్భం కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా సినీ రంగానే చేసినటువంటి విశిష్టమైన కృషి గాను ఇప్పుడు ఆయనకి అవార్డు రావడం నిజంగా మొత్తం కూడా కేవలం బాలీవుడే కాదు ఇటు మొత్తం ఇండియన్ మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ నటుడైనటువంటి మిథున్ చక్రవర్తికి అవార్డు రావడం ఆయనకి అన్ని అర్హతలు ఉన్నట్టుగా కూడా అందరూ కూడా చెప్తున్నారు. మరి 8న ఈయన ఈ అవార్డును అందుకుపోతున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి వైష్ణవ్ దానికి ట్వీట్ చేయడం కూడా జరిగింది. అలాగే వెంకట్, మిథున్ చక్రవర్తి మొత్తం ఇప్పటి వరకు చూస్తే ఎన్ని సినిమాల్లో నటించి ఉండొచ్చు? అంటే బాలీవుడ్ లో ఆయన చాలా సినిమాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అలనాటి నటులు అయినటువంటి సీనియర్ నటుడు ఆయన చేసినటువంటి కొన్ని ప్రయోగాత్మక సినిమాలు కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి. అలాంటి సినిమాలు రీమేక్ కూడా చేసినట్టు పరిస్థితి ఉంది. దాదాపు 100 సినిమాలు చేసినటువంటి ఆయన ఇప్పుడు కూడా ఆయన సినిమాలు చేస్తున్నట్టు అయితే ప్రత్యేకమైన కొన్ని పాత్రలు ఉంటే మాత్రం ఆయన చేస్తున్నారు. ఇటీవలనే బాలీవుడ్ కు సంబంధించి ఒక సినిమా చేయటము, మళ్ళీ టాలీవుడ్ లో కూడా ఒక సినిమా కూడా ఆయన గతంలో షూటింగ్ కూడా చేసిన పరిస్థితి, అది రిలీజ్ కాలేదు కానీ అంటే త్వరలో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఆయన తమిళ కూడా సినిమా రంగంలో ఉండటము, ఈ మొత్తానికి ఆయనకి ఈ అవార్డు రావటం మాత్రము తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా లింక్ ఉన్నట్టుగానే చెప్పవచ్చు. అక్టోబర్ 8న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. అటు నటునిగా, నిర్మాతగా, పొలిటీషియన్ గా కూడా విశేషమైన సేవలు అందించిన మిథున్ చక్రవర్తికి ఒక అరుదైన గౌరవం లభించింది. అయితే ఇంతకు ముందే పద్మభూషణ్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. అక్టోబర్ 8న ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అటు బాలీవుడ్ లో దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు వెలుగులా వస్తున్నాయి. ఈ అంశాన్ని అఫీషియల్ గా వైష్ణవ్ తెలపడం జరిగింది. బాలీవుడ్లో ఒకే ఏడాది 18 సినిమాల్లో కూడా నటించినటువంటి ఘనత మిథున్ చక్రవర్తికి సొంతం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. నటునిగా, నిర్మాతగా, పొలిటికల్గా ఎంతో యాక్టివ్గా ఉన్నప్పటికీ అన్నింటినీ గుర్తించి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన్ను వరించింది.